మొదటి అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. నా ప్రియురాల, పరో యొక్క రథాస్వాములతో నిన్ను పోల్చదను. ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడవు, గౌరవపాత్రుడవైన పరలోకపు తండ్రి, మీరు కలగచేసిన కోటానుకోట్ల నక్షత్రాల ఎదుట, ఆకాశ మహాకాశముల ఎదుట, అయా సూర్యచంద్రుల ఎదుట, 4,000 కోట్ల గ్రహాలు ఎదుట, ఈ భూగ్రహం మీదున్న నరుడును కాను పొరుగునని మనిషిని జ్ఞాపకము చేసుకునటానికి వాడు ఎపాటి వాడు తండ్రి. ఏమయ్యున్నామో మీ కృపయున్నాము. పరమగీతము నేర్పుతున్న మహోన్నతుడా, పరమగీతం అందించుచున్న నజరుడని యేసయ్య వందనాలు. పరిశుద్ధాత్ముడా, కొన్ని నిమిషాలు మాతో మాట్లాడండి. శుభవార్త టీవీ ఛానల్లో మా ప్రియులు ఎన్నో ఏళ్ల నుంచి ప్రకటన గ్రంథం నేర్చుకుంటున్నారు, పరమగీతం నేర్చుకుంటున్నారు. ప్రభా, పెళ్లి కుమార్తెగా సిద్ధపరచండి. బైబిల్ మిషన్ అంటే ఏమిటో తెలియపరచుమని వాక్య సేవకుడినైన యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. కూడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా, క్రీస్తు కృప మీకు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. బైబిల్ గ్రంథములో ఒక మాట ఉంది, నా కృప ఆకాశాన్ని అంటుతుంది. కనుక నువ్వు ప్రభువును ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకుంటే దేవుడు తన కృప నీ మీద ఆకాశం వరకు చూపిస్తాడన్నమాట కదా. కనుక దాన్ని పోగొట్టుకోకూడదు. సౌలు పోగొట్టుకున్నాడు, దావీదు దాన్ని తరతరాలు కాపాడుకున్నాడు. సరే, ఇక్కడ పరమగీతంలో యేసు ప్రభువారు సంఘాన్ని నా ప్రియురాల అని పిలుస్తున్నాడు. నాకు ఇష్టమైన ఆమె, నాకు ఇష్టమైన దానా. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీలు అయా దేవతలకు బొమ్మలకు మ్రొక్కి విగ్రహారాధకులైపోయినప్పుడు వారి రక్తములో పొర్లుతుంటే దేవుడంట వారిని కడిగి స్నానం చేయించి వయసు వచ్చే వారికి ఎదురు చూచి తర్వాత చక్కని వస్త్రాలు ఇచ్చి నూనెనే ఆత్మనిచ్చి మరి ఆభరణాలనే వరాలిచ్చి మరలా వారిని స్వీకరించినప్పుడు యెషయా గ్రంథంలో ఎఫ్సిబా అని పేరు పెడుతున్నాడు. ఎఫ్సిబా అంటే ఇష్టురాలు అని అర్థం అన్నమాట, ప్రియురాలు అని అర్థం. కనుక ఇక్కడ యేసు ప్రభువారు సంఘాన్ని నా ప్రియురాలా, నాకు ఇష్టమైన ఆమె అని అడుగుతున్నాడు, పిలుస్తున్నాడు. నువ్వు ఈరోజు ఆ దేవునికి ఇష్టురాలువేనా, ఇష్టుడువేనా? నా ఇష్టానుసారమైన మనసు గలవాడు దావీదు. ఇదిగో యేసుక్రీస్తుని గురించి కూడా, నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను, ఈయన నాకు ఇష్టానుసారమైన కుమారుడు. బైబిల్ మిషన్ అవస్థాకులు పాట రాశారు, నా ఇష్టము కాదు ప్రభా, నీ ఇష్టముగా చేయి. ఇక నా ఇష్టం కాదు, నా ఇష్టం వద్దు, నా చిత్తం వద్దు, నీ ఇష్టం, నీ చిత్తము జరిగించు అని దైవజనుడు దేవదాసు అయ్య గారు చెప్పారు. నేను సింగపూర్ వెళ్ళాను, అక్కడ దయ్యాల పండగ. దయ్యాల పండగ అంటే ఆత్మల పూజను పండగ చేస్తారు సింగపూర్లో. 30 రోజులు 4 రోజులు చేస్తారు. అయితే ఆ పండగ ఒక టేబుల్కి 6 కుర్చీలు ఉంటాయి, కొన్ని 100 టేబుళ్ళు అంటే కొన్ని వేల మంది ఆ టేబుల్లో ఆ కుర్చీల్లో కూర్చుని ఉంటారు. అలా ప్రతి టేబుల్కి కూడా మరి వాళ్ళు తినేది ఏంటంటే పంది మాంసం. ఆ పందిని బాగా బ్రాయిలర్ చేసి దాని లోపల అన్ని స్నాక్స్ పెట్టి క్రీములు పెట్టి ఆ టేబుల్ మీద పెట్టినప్పుడు వాళ్ళు తాగుతూ ఆ పంది మాంసం కట్ చేసుకుని తింటూ, మరి డబ్బులు ఉంటాయి కొన్ని డూప్లికేట్ డబ్బులు, అవన్నీ కూడా మరి టపాకాయలు కాల్చినట్టు కాలుస్తారనమాట. రాత్రి కాలంలో కొన్ని వేల మంది, లక్షల మంది ఈ పండగ చేస్తారు. దెయ్యాల పండగ అంటే ఆత్మల పూజ పండగ. అంటే మా తల్లిదండ్రులు చనిపోయారు, తాత ముత్తాతలు చనిపోయారు, మా బంధువులు చనిపోయారు, వాళ్ళంతా మద్దాకాశంలో ఉంటారు. ఈ టపాకాయలు కాల్చి పండగ చేస్తే వాళ్ళు పైనుంచి మమ్మల్ని దీవిస్తారు, మాకు కావలసినంత డబ్బు ఇస్తారు అనేటువంటి భావము ఉద్దేశంతో సింగపూర్లో అంత చదువు ఉన్నటువంటి ఆ దేశంలో కూడా వారు చూడండి, వారి ఇష్టం, వారి చిత్తం అంటే సైతాన్ చెప్పినట్టు చేయటం, ఆత్మల పూజ. జపాన్లో కూడా ఆత్మల పూజ ఉంది, అందుకే దేవుడు జపాన్ని చాలాసార్లు దెబ్బ కొట్టాడు. కనుక ఆత్మల పూజ చేస్తూ ఉన్నారు వాళ్ళు, అంత చదువుకుని అంత విద్యలు ఉన్నవాళ్ళు కూడా. మరలా ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని 6 రోజులు ఇంట్లో పెట్టి బంధువులు స్నేహితులు అందరూ చూడటానికి వస్తారండి 6 రోజులు ఆ శవాన్ని. వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ చనిపోయిన వారింట్లో వాళ్ళు బతుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు, కానుకలు ఇస్తారంట.
ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు భోజనాలు పెడతారు. ఆ శవాన్ని ఈ 7 రోజుల్లో డొనేషన్ కలెక్ట్ చేస్తారు. చేసి ఆ డబ్బుతో, ఆ బంధువులు తెచ్చిన డబ్బుతో ఘనముగా సమాధి చేస్తారు, కాల్చివేస్తారు. అప్పుడు ఆ చనిపోయినటువంటి వాడు ఆత్మై వాళ్ళ ఇంటి మీదే, వాళ్ళ ఇంటి పైన ఉండి వాడికి సాయం చేస్తాడని ఒక తప్పుడు విశ్వాసం కలిగి మరి కొన్ని లక్షల మంది సింగపూర్లో, చైనాలో, జపాన్లో, ప్రపంచంలో అనేక స్థలాల్లో ఆత్మల పూజ, చనిపోయిన వాళ్ళని పూజించడం, సమాధులు మొక్కడం చేస్తూ ఉన్నారు. మనమెంత ధన్యులం. దేవుడు ఆత్మస్వరూపు కనుక ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలా, ఇది దేవుని ఇష్టం, దేవుని చిత్తం, అలాగే మనం ఆరాధిస్తూ ఉన్నాం. నువ్వు బొమ్మ గిమ్మ ఏం పెట్టుకోకర్లేదు, దేవుడు ఆత్మస్వరూపి. నువ్వు మోకరిస్తే తండ్రి నీలోకి వస్తాడు, నీ దేహమే ఆయన ఆలయం. సరే, యేసుప్రభు కూడా పెట్టుకుంటాం, సిలువు పెట్టుకుంటాం, వాడిని పూజ చేయకూడదు. అయితే నా ప్రియురాలా, నాకు ఇష్టమైన సంగమా, నాకు ఇష్టమైన విశ్వాసి, నాకు ఇష్టమైన దావీదు, నా ప్రియురాలా అని యేసుప్రభు వారు పిలుస్తున్నాడు. మనం ఆయనకి ప్రియురాలుగా ఉండడానికి గల కారణమేమిటి? అపొస్తలుల కార్యములు 20:28 చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండు. కనుక యేసు ప్రభు వారు తన స్వరక్తమునిచ్చి నిన్ను నన్ను కొన్నాడు, మనల్ని కొన్నాడు, 400 కోట్ల మంది క్రైస్తవులను కొన్నాడు ఆయన రక్తమిచ్చి. ఎందుకంటే పాపం చేసిన వాడు పాపానికి అమ్మబడ్డాడు, పాపానికి దోసులు దోసురాలు, పాపం చేత పట్టబడ్డ మనల్ని కొన్నాడు ఆయన. సైతాను జైల్లో నుంచి మనల్ని విడిపించాడు యేసు ప్రభు, నీ ఆత్మను విడిపించాడు. దేవుడు తన స్వరక్తమునిచ్చి కొన్న సంగమా, విశ్వాసి, క్రైస్తవుడా, క్రైస్తవురాలా అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఆయన రక్తమునిచ్చి, ఆయన రక్తంతో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధాత్మనిచ్చి, ఆయన వరాలిచ్చి, ఆయన స్వరూపములో నిన్ను మార్చుకున్నాడు గనక నా ప్రియురాలా, నా ప్రియురాలా అని యేసు ప్రభు వారు సంఘాన్ని పిలుస్తున్నాడు. నువ్వేమని పిలవాలా? నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియురాలా, నా ప్రియుడా. నువ్వు ఎవరినైనా మర్యాదగా మాట్లాడావా? ఎవరిని బాగున్నారా అని అడిగావా? వాళ్ళు కూడా నిన్ను అలాగే అడుగుతారు. కనుక ఆయన ప్రియురాలా అన్నప్పుడు నువ్వేమనాలా? ప్రియుడా, నా ప్రియుడా అని అనాలా. అయితే నువ్వు ఆ స్థితికి, ఆ స్టేటస్కి రావాలంటే అలా చూద్దాం. ఎపిసిలకు రాసిన పత్రిక 5:25, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైననో ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగమగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. కనుక సిలువ మరణానికి అప్పగించుకున్నాడు, ఆయన ప్రాణత్యాగం చేశాడు, రక్తమిచ్చాడు, ఆయన సిలువలో ఎంతో బాధపడ్డాడు నిన్ను ప్రియురాలుగా చేసుకుంటానికి. మరి నువ్వేం శ్రమ పడ్డావు? ఒక మరి భక్తుని యేసుప్రభు అడుగుతున్నాడు, ఒక విశ్వాసిని, నువ్వు నా కొరకు ఏం చేసావు? నేను నీ కొరకు చూడు ఎన్ని చేశానో, నేను నీ కొరకు అప్పగించుకున్నా, బాధపడ్డా, శ్రమ పడ్డా, ప్రాణత్యాగం చేశా, రక్తం గార్చా, నిందలు పడ్డా, ఎన్నో శ్రమలు పడ్డా, నా కొరకు నువ్వేం చేసావు, నా కొరకు నువ్వేం చేసావు అని యేసుప్రభు అడుగుతున్నాడు. ఒకరు నన్ను అడిగితే చెప్తా, ప్రభా 29 ఏళ్ల నుంచి నేను నీ పరిచర్య చేస్తున్నాను, నిందలు పడ్డా, శ్రమలు పడ్డా, కష్టాలు పడ్డా, బాధలు పడ్డా, ఇబ్బందులు చెప్తాను నేను. అయితే నువ్వేం చెప్తావు? నువ్వు సుఖమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా జీవించాలనుకుంటున్నావా? లేకపోతే అనేకమైన శ్రమలు పడి మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని వాక్య ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా? కనుక నేను మీకు చెప్తున్నా, నాకు సుఖమంటే భయం. చిన్నప్పటి నుంచి కూడా, 10 ఏళ్ళ నుంచి కూడా సుఖమంటే భయం, శ్రమే. శ్రమ అంటే నాకు ఇష్టం, శ్రమ అంటే నాకు ఇష్టం. శ్రమకి ఎదురెళ్తా, బతుకున్న చేప శ్రమకి నీటి ప్రవాహానికి ఎదురెళ్తుంది, చనిపోయింది కొట్టుకుని పోతుంది. కనుక నువ్వు బ్రతుకున్న చేపవైతే, శ్రమలు అనుభవించడానికి సిద్ధముగా ఉన్న క్రైస్తవుడు, క్రైస్తవురాలు అయితే ఎదురెళ్ళాలా. అందుకే నా ప్రియురాలా, పరో యొక్క రథ అశ్వములతో నేను నిన్ను పోల్చేదను. ఆ కాలంలో, మరి మోషే కాలంలో, మరి సొలొమోను కాలంలో, ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో కూడా రథాలు, గుర్రాలు ఉండేవి. అయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రథాలు, గుర్రాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి, బలమైనటువంటివి.
చాలా శ్రేష్టమైనటువంటివి, గొప్పవి, అందమైనవి, వాటి గొప్ప పేరు అక్కడ. ఇప్పుడు ఇండియాలో చైనా సారీ కంటే చాలా విలువైంది. చైనా నుంచి వచ్చే అన్ని ఇండియా వాళ్ళు కొనేస్తున్నారు, ఎందుకంటే తక్కువ రేటు. అలాగే ఆ కాలంలో ఐగుప్తు దేశం యొక్క గుర్రాలు, రథాలంటే చాలా విలువైనటువంటివిగా ఉన్నాయన్నమాట. పరో రథస్వములు. ఆదికాండం 46:29 చూద్దాం. యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రిని ఇశ్రాయేలును ఎదుర్కొంటకు గోషానికి వెళ్ళి అతన్ని కనబడెను. అప్పుడు అతను అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చను. కనుక ఐగుప్తు దేశం యొక్క గుర్రాలు, రథాలు ఆ మొదటిసారి మనకి ఆదికాండ 46:29 కనబడుతున్నాయి. మరి యేసో బతుకున్నాడని తెలిసి కనాన్ దేశం నుంచి యాకోబు తన పిల్లలతో పరివారంతో వస్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలోనే గోషాను ప్రాంతంలో ఒక రథము ఎక్కి యోసేపు గుర్రాలు తీసుకుని తన కొడుకును తీసుకుని మరి అది తోలుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది శరీర సంబంధమైనటువంటి రథము గుర్రాలు, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి రథం గుర్రాలు ఉన్నాయి. ఏలియాని కొనుక్కోవడానికి మరి అగ్ని రథము, అగ్ని గుర్రాలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది పరలోకపు రథాలు కూడా ఉన్నాయి. అయితే పరలోక రథాలు గుర్రాలు, ఈ భూలోక సంబంధమైన రథాలు గుర్రాలు. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి రథము గుర్రాలు గురించి చెప్తున్నాడు యేసు ప్రభు వారు. రథం అంటే సంఘం, గుర్రాలంటే విశ్వాసులు. రౌతు అంటే రథసారథి అంటే ఎవరో, రథసారథి ఎవరో చూపిస్తా. రోమాపత్రిక 8:14 చూద్దాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఇప్పుడు చెప్పండి, రథం అంటే సంఘం, గుర్రాలంటే విశ్వాసులు, రథసారథి ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులనబడుదురు. మన సంఘం ఉంది, మన సంఘం వేలల్లో ఉందనుకుందాం. మన సంఘం వేలల్లో ఉంది, ఆ వేల మందిలో నువ్వు ఒకడివి. అయితే నీ ప్రవర్తన అంతటి మీదన పరిశుద్ధాత్మ దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలా? నేను నిన్ను నడిపించలేను. నీ సంఘ కాపరిని ఆదివారం వాక్యం చెప్తా, శుక్రవారం దేవుని శాలలో వాక్యం చెప్తాం మేము. కానీ మిగిలిన రోజుల్లో నిన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడు. అందుకే ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు వారు దేవుని కుమారులు, కుమార్తెలు అనబడుదురు. సాతాను కూడా నడిపిస్తుందా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకంటే నడుస్తున్నారు. దుష్టుని ఆలోచన చెప్పుకుని నడిచే వాళ్ళు ఉన్నారు కదా. సాతాను చెప్పినట్లు యూదా నడవలేదా? యూదా సాతాను చెప్పినట్టు నడిచాడు. చిన్న పాపమే అనుకున్నాడు, ప్రాణం తీసింది. ఆకాను చిన్న బంగారమే కదా, చిన్న వస్త్రమే అనుకున్నాడు, ప్రాణం తీసింది. కనుక సాతాను చేత నడిపింపబడేవారు ఉన్నారు, దేవుని చేత నడిపింపబడేవారు ఉన్నారు, మనిషి చేత నడిపింపబడేవారు ఉన్నారు. సింగపూర్లో 400 అడుగుల లోపల ట్రైన్ వేశారన్నమాట. సముద్రంలోనే 400 అడుగుల కిందకి వెళ్ళాలా మనం. దానికి డ్రైవర్ ఉండడు, కంప్యూటరే, కంప్యూటర్ చేత నడిపిస్తారు, డ్రైవర్ ఉండడు. 3 నిమిషాలు ఆగుతుంది. ఆ 3 నిమిషాల్లో మనం ఎక్కాలా, ఎక్కేవాడు ఎక్కాలా, దిగోడు దిగాలా, అంత స్పీడ్లో పోతుంది అన్నమాట ట్రైన్. చూడండి, మనుషుల చేత మనుషులు నడిపింపబడుతున్నారు, సైతాన్ చేత నడిపింపబడుతున్నారు, వాళ్ళు మోసపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. కానీ దేవుని ఆత్మచేత నడిపింపబడే ఏ ఒక్కడు బాగుపడతాడు కానీ నాశనము కాదు. కనుక దేవుని ఆత్మచేత నడిపింపబడాలా. ఈ వాక్యం గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిలో ఉంటాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని కూడా గైడెన్స్ ఇస్తాడు, సలహా ఇస్తాడు. ఇలా నడుచుకో, ఇలా చేసుకో, ఇలా చెయ్యొద్దు, ఇలా చేయి చెప్తా ఉంటాడు. నాకెప్పుడు చెప్తాడు పరిశుద్ధాత్మ? నాకే కాదు, ఆత్మ కలిగిన ప్రతి వారికి చెప్తాడు. అయితే మరి గుర్రాలు గురించి చూద్దాం. ఈ రథానికి 2 గుర్రాలు కడతారు, 3 గుర్రాలు కడతారు, 7 గుర్రాలు కడతారు. గుర్రాలంటే విశ్వాసులు, గుర్రాలంటే విశ్వాసులు, భక్తులు. బైబిల్ మిషన్ వాళ్ళని నేను చెప్పట్ల, ఏ సంఘములైనా కూడా అన్ని సంఘాల్లో భక్తులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వాళ్ళు ఉంటారు. అయితే ఈ గుర్రాలకి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే ఐక్యత. ఏముంటుందంటే గుర్రాల్లో ఐక్యత ఉంటుంది. ఒకటి పరిగెడితే నేను పరిగెట్టినది, ఇంకోటి నువ్వు పరిగెట్టి నేను పరిగెట్టినట్టు ఒకటి అలా అందు. వాటికి నోరు లేకపోయినా, మూగ జీవులైనా, వాటి యొక్క లక్షణాల స్వభావం చూడండి. 7 గుర్రాలు కడితే 7 గుర్రాలు పరిగెడతాయి. అంటే ఐక్యత, యూనిటీ, యూనిటీ, ఐక్యత, ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మనోహరం.
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తోను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. ఐక్యత, 120 మందుల ఐక్యత. వాళ్ళు ఏకాత్మ, ఏక హృదయం కలిగి ఉన్నారు. ఈ 120 మంది, నువ్వు కనబడ్డాడు క్రిస్టియనా, నువ్వు పుట్టుక క్రిస్టియనా, నీదేం కులం, నువ్వు ఏ కులం నుంచి మారావు, నాకు నా కులం వాళ్ళే కావాలా, ఇలాంటి చీడ పీడ భేదం ఉంటే ఆత్మ రాడు. కులం అనే ఆ పాస్టర్ గారిలోకి యేసుప్రభు రాడు. కులం అనే విశ్వాసుల దగ్గర యేసుప్రభు ఉండడు. అది కాలిపోవాలా? కనుక 120 మంది ఏకాత్మ ఏకహృదయం కలిగి ఉన్నారు కనుక పరిశుద్ధాత్ముడు బలముగా వారి మీదకి వచ్చాడు. 120 అగ్నిజ్వాలతో నింపబడ్డారు. మొదటి ఆది మరి క్రైస్తవ సంఘం, ఆత్మతో నింపబడిన సంఘం, గింజ సంఘం, ఆసియా ఖండాన్ని కదిలించిన సంఘం, ప్రాణాలు ఇచ్చిన సంఘం, వారు ఆస్తంత ఇచ్చేసిన సంఘం, వారు ఎన్నో శ్రమలు పడినటువంటి సంఘం. ఐక్యత, యూనిటీ, యూనిటీ, ఐక్యత. ఈనాటి క్రైస్తవ సంఘాల్లో యూనిటీ, ఐక్యత లేదు. నీ మిషన్ నీదే, నా మిషన్ నాదే, నీ డినామినేషన్ నీదే, నాది నాదే, నాది కరెక్ట్, నీది కరెక్ట్, నేనే పరలోకి వెళ్తాను, నువ్వు వెళ్ళావు, నీకు వాక్యం తెలియదు, పరిశుద్ధ గ్రంథం నీకు తెలియదు, అందుకని వాళ్ళ మాట్లాడుతున్నావు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కానీ అంతస్తులు ఉంటే సంఘాల్లో మహిమ కలిగినటువంటి అంతస్తును సంపాదించుకోవాలా? కనుక ఐక్యత, యూనిటీ, ఐక్యత, సంఘములు ఐక్యత, మిషన్లు ఐక్యత. ఇప్పుడు ఒక సంఘంలో 4 పెద్దలు ఉంటారు, ఇద్దరు పెద్దలు వేరైపోతారు, ఇద్దరు పెద్దల తరఫున కొంతమంది క్రైస్తవులు వెళ్ళిపోతారు, ఇద్దరు పెద్దల మీద క్రైస్తవులు వెళ్ళిపోతారు, గొడవలు అవుతాయి. అక్కడ దేవుడు ఉండడు, దేవునామానికి అవమానం. ఎందుకు మీరు ఇలా డివైడ్ అయ్యారు? తగ్గింపు లేదు, మీకు తగ్గింపు లేదు. పేరు కోసం ప్రాకులాడుతున్నారు, జీవపుడమ్మం, లేదా డబ్బు, డబ్బు, ఎందుకు డబ్బు, ఏం చేస్తుంది డబ్బు? దేవుని సొమ్ము తిన్నటువంటి వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? దేవుని పనికి ఇవ్వాలా? దేవుని డబ్బు మనం దొంగతనం చేయకూడదు, వాడకూడదు, దుబారా చేయకూడదు. భయం పెట్టుకో, దేవుని భయం పెట్టుకో. కనుక గుర్రాల్లో ఐక్యత ఉంది. రెండోదిగా వాటి బలాన్ని ఉపయోగిస్తాయంట. పరిగెట్టినప్పుడు ఏమి ఉపయోగిస్తాయి? బలాన్ని ఉపయోగిస్తాయి. కనుక మనం కూడా బలాన్ని ఉపయోగించాలా? లూకాసువార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. కనుక యేసు ప్రభు వారు కూడా ఆయన ఆత్మబలముతో సేవకి వెళ్ళాడు. 40 రోజులు ఉపవాసం ప్రార్థన ద్వారా ఆయనకి ఆత్మల బలం వచ్చింది. నేను దేవుణ్ణి కదా, నాకెంతో ఆత్మబలం ఉంటుంది, నాకు అన్నీ ఉన్నాయి అనుకోలేనా? ఆయన కూడా మనలాగా మానవత్వం కలిగి మానవుడిగా 40 రోజులు రాత్రి పగలు ఉపవాస ప్రార్థన చేయగా ఆయనకి ఆత్మబలం వచ్చింది. ఈనాటి క్రైస్తవులు ఎంతమంది చీకట శక్తుల చేత బాధపడుతున్నారు, ఓడిపోతున్నారు, భయపడుతున్నారు? కారణం ఆత్మబలము లేక. నేను చెప్తాను, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండు, ఎవ్రీ ఫ్రైడే. కొంతమంది శుక్రవారం పెళ్ళిళ్ళు పెట్టుకుంటున్నారు. యేసుప్రభు ఎప్పుడో సిలువ పడ్డాడు కదా, ఇప్పుడు ఎందుకని? ఎప్పుడైనా ఇప్పుడైనా ఆ శుక్రవారం గొర్రపిల్ల దినమే. ఆ రోజు ఉపవాసం ఉండాలా? నువ్వు 7 గంటలు ఉపవాసం ఉండాలా? ఆ రానైన కీడులు, రానైన సైతాను శక్తులు, వాటి ప్రభావం కొరకు నువ్వు ఉపవాసం ఉండాలా? 7 గంటలు ఈ ఉపవాసం ద్వారా నీకు ఆత్మబలం వస్తుంది. సరే, 7 గంటలు ఉపవాసం ఉన్నావు, 7 గంటలు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం ద్వారా నీకు ఆత్మబలం వచ్చింది. నువ్వు ఒక సినిమా చూసావు అనుకో, నీ ఆత్మబలం తగ్గిపోతుంది. దైవజనుడు దావుదాసయ్య గారు అన్నాడు, చిన్న పాపమైనా నీ ఆత్మలో జీవం తగ్గిస్తుంది. నీ ఆత్మలో జీవం వచ్చింది, బలం వచ్చింది, కానీ నువ్వు సినిమా చూసావు, లేకపోతే ఆకు ఒక్కేసుకున్నావు, ఓ చెడ్డమాట తిట్టావు, లేదా సిగరెట్ తాగో, మందు తాగో, నీ ఆత్మబలం మొత్తం పోతుంది. డమ్మీ, డమ్మీ క్యాండిడేట్ అయిపో, డమ్మీ క్రిస్టియన్. చీకటి శక్తులు కాలంలో నీ మీద పడతాయి, బయట నీ మీద పడతాయి, నిన్ను ఓడిస్తాయి, నిన్ను తాగుడుపోతుగా, వ్యభిచారిగా, తిరుగుడుపోతుగా, విలువ లేకుండా పనికి మాలిన స్థితిలోకి తీసుకెళ్తాయి. ఈ చీకటి శక్తులు జయించాలంటే ఆత్మలో బలం కావాలా? ఆత్మలో బలం కావాలంటే ఉపవాస ప్రార్థన చెయ్యాలా? ఆదివారం చర్చికి రావాలా? శుక్రవారం సీనాయకొండ దేవుని శాలకు రావాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆత్మబలం, ఈ గుర్రాలంటే పరిగెత్తినప్పుడు వాటి బలాన్ని ఉపయోగిస్తున్నాయి.
ఆత్మబలం కలిగి ఉన్న నీకు దేవుడే వరం ఇస్తాడు తెలుసా. లూకాస్ సువార్త 4:34 చూద్దాం. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను, వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి మమ్మ నశింప చేయవచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకల వేసు. కనుక నిన్ను ఓడించి, నిన్ను చెడగొట్టి, నిన్ను పడగొట్టి పాడు చేసే ఈ దుష్టాత్మలు, దయ్యపాత్మలు, దురాత్మలు, చెడ్డాత్మలు, భ్రష్టాత్మలు నువ్వు జయించాలంటే నీలో పరిశుద్ధత ఉండాల. యేసు ప్రభు పరిశుద్ధత చూచి ఆ దయ్యాలు కేకలేస్తున్నాయి, అయ్యా నువ్వు దేవుని పరిశుద్ధుడివి, నీ పరిశుద్ధత చూడు, మేము తట్టుకోలేకపోతున్నాం, నీ పరిశుద్ధత ఎదురు నిలబడలేకపోతున్నాం, పారిపోతున్నాయి. కనుక నీవు ఈ లోకపు శక్తులు, చీకటి శక్తులు జయించాలంటే, ఈ పాపపు పాపిష్టి చేష్టలు జయించాలంటే ఉపవాస ప్రార్థన, రెండోది హోలీనెస్, పరిశుద్ధత ఉండాలి. అప్పుడు యేసుప్రభు నీకు వరమిస్తున్నాడు. మత్తయి సువార్త 16:18 చూద్దాం. ఈ బండ మీద నా సంగమును కట్టుదను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పచ్చు. కనుక క్రైస్తవ సంఘానికి యేసుప్రభు ఇచ్చిన అథారిటీస్, పవర్స్, పాతాళ లోక ద్వారములు, నా సంగమా, నా ప్రియురాల క్రైస్తవ సంఘమా, మీ ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడలేవు. అప్పుడు ఇస్తాడు నీకు పవర్. నీలో పరిశుద్ధత లేకుండా, ఉపవాస ప్రార్థన లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా నీకు ఇవ్వలేడు. నీకు వాటి మీద అధికారం ఇవ్వాలంటే ఇవి ఉండాలి. మూడోదిగా అవి ధైర్యం కలిగి ఉంటాయంట. ఈ గుర్రాలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పక్క శత్రువులు కత్తులు తీసుకుని చంపకుండా వదిలించుకుంటూ వస్తూ ఉంటారు. అయితే అలా చంపుతున్నారని, శత్రువులు కత్తులు తీసుకొస్తున్నారని వెనక్కి తిరిగి పారిపోదామని ఎప్పుడు అనుకో ఉంటా గుర్రాలు. ధైర్యం, డేర్ అండ్ డాష్, ముందుకెళ్ళిపోవడమే, చావో రేవో. కనుక క్రీస్తు విశ్వాసులమైన మనము కూడా ధైర్యము కలిగి ఉండాలా, ధైర్యంగా ముందుకు వెళ్ళాలా. నాకడ మీద చెయ్యేసి వెనక్కి తిరగద్దు, నన్ను నమ్ముకుని వెనక్కి తిరగద్దు, రిటర్న్ బ్యాక్ కావద్దు. నీకు మరణం వచ్చినా శరణమే అనుకో, నన్ను బట్టి మరణం వచ్చినా నువ్వు భయపడద్దు, నువ్వు లొంగిపోవద్దు, నువ్వు ఊరికి నేను దిగజారిపోవద్దు. యేసుప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకండి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలే భయపడి. కానీ క్రైస్తవులకి యేసుప్రభు చెప్తున్నాడు, పౌలు కూడా చెప్తున్నాడు, మనము భయపడటానికి పిరికితనం కలిగిన ఆత్మను పొందుకోవాలా. ధైర్యము కలిగిన ఆత్మను పొందుకున్నాం, ధైర్యముగా ముందుకు వెళదాం, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ గుర్రాల్లో ఉన్న ధైర్యం చూడండి, డేర్, చంపుతున్నారని తెలిసినా కూడా, చంపుతారని తెలిసినా కూడా ముందడిగే, కానీ నో రిటర్న్ బ్యాక్, పక్కకు తిరగవు, వెనక్కి వెళ్ళవు. కనుక ఒక్కసారి నువ్వు డిసైడ్ అయిపోయావా క్రీస్తులో, క్రీస్తు విశ్వాసిగా, క్రీస్తు సాక్షిగా నువ్వు డిసైడ్ అయిపోయావా, ముందుకెళ్ళిపో. శ్రమ, కష్టం, బాధ, హింస, నింద, అవమానం, ఎన్ని ఏదైనా కూడా ముందుకెళ్ళిపో, ధైర్యం. నాలుగోది అవి అధికారంతో ముందుకెళ్తాయంట గుర్రాలు. అధికారంతో, మంచి పవర్గా, అధికారం, నన్ను తోలే ఈ రథసారథి మంచి రాజు అయి ఉన్నాడు, అధికారి ఉన్నాడు, ఆయన ఉండగా నాకేం భయం అని చెప్పి అవి అధికారంతో ముందుకెళ్తాయి. దేవుడు మనకు అధికారం ఇచ్చాడా? లూకా సువార్త 10:18, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుడు చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని. కనుక శత్రు బలమంతటి మీద, మన శత్రువైన సైతాను, వాడి రాజ్యము, వాడి అనుచరులు అందరి మీద మనకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అధికారం, పవర్, పవర్ ఇచ్చాడు. అధికారం చూసారా, అధికారం ఇచ్చాడు. అధికారం నీకు కావాలంటే నీ త్రిత్వం, నీ శరీరము, నీ మనసు, నీ ఆత్మ, ఈ మూడింటిని నువ్వు జయించాలా. శరీరము, మనసు, ఆత్మ, మూడింటిని నువ్వు జయించాలా. దయ్యాల మీద అధికారం, శత్రువుల మీద అధికారం, పాపం మీద అధికారం ఆయన మనకిచ్చాడు. ఐదోదిగా మనకి ఆయన ఆయుధాలు ఇచ్చాడు. ఎపిసీలకు రాసిన పత్రిక 6:17 మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకో.
కనుక దేవుడు మనకి ఖడ్గం ఇచ్చాడు, వాక్య ఖడ్గం. ఎవరు వాక్యం చదువుతారో, ఎవరు వాక్యం వింటారో, ఎవరు వాక్యం గుర్తుపెట్టుకుంటారో వారిలో ఒక కత్తి ఉంటుంది. ఆ వాక్య ఖడ్గం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఏ శక్తులు రావు. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదవరు, వాక్యం వినరు, వాక్యం గుర్తుపెట్టుకోరు. అందుకే జబ్బులు, దెయ్యాలు, రోగాలతో బాధపడతా మనుషుల దగ్గర పరిగెడతారు. నిజ విశ్వాసం అయితే నీకు వాక్య ఖడ్గం ఉంది, ఆ ఖడ్గంతో జయించవచ్చు. చివరిగా ఈ గుర్రాలు జయం పొందుతాయి, విశ్వాసులమైన మనం జయం పొందుతాం. యోహాను సువార్త మొదటి పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయ. ఇదిగో యుగ సమాప్తి వరకు, సంగమా యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. కనుక యేసు ప్రభు మనతో ఉండి, నాతో ఉండి, నీతో ఉండి, ప్రతి విశ్వాసితో ఉండి సైతాను క్రియలకు లయము, సంగమునకు జయము. కనుక నా ప్రియురాల, పరో యొక్క రథ గుర్రములతో నేను నిన్ను పోలుస్తున్నాను. గుర్రాల లక్షణం ఏంటి? గుర్రాలు తోలే రౌతే రథసారిది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరు? పరిశుద్ధ. గుర్రాలు ఏముంది? ఐక్యత ఉంది. క్రైస్తవులమైన మనకేముండాలా? ఐక్యత ఉంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. రెండోది బలాన్ని ఉపయోగిస్తాయి, నువ్వు ఆత్మబలం సంపాదించుకో, ఉపవాస ప్రార్థన పరిశుద్ధత కలిగి. మూడోది ధైర్యం ఉంది, ప్రాణం తీస్తామన్నా భయపడకండి, అధికారంతో ముందుకెళ్తాయి. దేవుడు మనకి అన్నిటి మీద ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. చివరికి జయం ఎవరిది? మనదే. మనతో ఎవరున్నారు? ఎస్ఐ ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు దయచేయనుగా. నీతి గల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవో.